नमस्कार सर। नमस्ते गड़प गड़पक मन प्रभुत्व कार्यक्रम सक्सेस कंग्राट्स सर। फर्स्ट थैंक यू सो मच। प्रजल तो ममैकमै तिरिगारु एला अनिपिस्तुंदी मीकु? అంటే ఇది ఒక వినూత్నమైనటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమం. ఒక ప్రభుత్వం 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో కొనసాగి ప్రజలకు ఏ మేర అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాం, సంక్షేమ కార్యక్రమాలు అందించగలిగాం అనేటువంటిది ఆరా తీయటం. ఎక్కడన్నా ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కొరవ ఉంటే వాటిని పూర్తి చేయడం, అర్హత కలిగి ఉండి సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా సాంకేతిక లోపాల వల్ల అందకపోతే వాటిని అందించడం అనేటువంటిది కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం. అందులో భాగంగా దాదాపుగా సంవత్సర కాలం పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. ఒక తపస్సులాగా, ఒక యజ్ఞంలాగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ప్రజల దగ్గర నుంచి బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు కూడా అందరు అధికారులు ఒక ఇంటి ముందు నిలబడి, గుమ్మం ముందు, పేదవాడి ఇంటి ముందు నిలబడి పేదవాడి సమస్యని తెలుసుకొని వీలైతే అక్కడికక్కడే పరిష్కారం, అయ్యా నాకు ఇంటి పట్టా లేదు వెంటనే విచ్చేయడం, నాకు కరెంటు స్తంభం లేదు వెంటనే వేసేయడం, నాకు కరెంటు కనెక్షన్ లేదు వెంటనే వేసేయడం, నా ఇంటి ముందు రోడ్డు లేదు మొదలు పెట్టేయడం, నాకు డ్రైన్ కావాలా ఏర్పాటు చేయడం, నాకు రెవెన్యూ సమస్య ఉంది పరిష్కరించడం, నాకు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వలేదు ఇప్పించడం, నాకు ఈ జాబ్ కార్డు లేదు ఎన్ఆర్ చేసుకు వెంటనే ఇచ్చేయడం, అటువంటివి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, అయ్యా నాకు ట్రైసైకిల్ లేదు, నాకు వీల్ చైర్ లేదు అనే రకాలైనటువంటి సమస్యలు, వాటిని 24 గంటల లోపలనే పరిష్కరించేటువంటి అవకాశం కలిగింది. కాబట్టి ఏడాది కాలం పాటు జరిగినటువంటి ఈ కార్యక్రమం అత్యంత సంతృప్తిని కలిగించేటువంటి కార్యక్రమంగా భావిస్తున్నాను. అంటే 2022 మేలో ప్రారంభించేటువంటి 11 మే 11న ప్రారంభించడం. అవును. అంటే ఇప్పుడు సంవత్సరం దాటేసింది. సంవత్సరం దాటింది. అంటే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిందా? ఖచ్చితంగా. 1 సంవత్సర కాలం పాటు ప్రజలతో మమేకమై, అది కాక నాకు కలిసి వచ్చినటువంటి అంశం, ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ప్రజలకు దగ్గరగా ఉన్నా, అధికార పార్టీ శాసనసభ్యుడిగా ప్రజలకు దగ్గరగా ఉన్నా, గ్రామాలను పర్యటించా, మంత్రిగా మరింత చేరువుగా గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి కుటుంబాన్ని పలకరించాం. కాబట్టి ఇది సంతృప్తిని కలిగించడంతో పాటు మంచి ఫలితాలను కూడా ఇచ్చినటువంటి కార్యక్రమం. అంటే ఈ కార్యక్రమంలో మీకు బాగా సంతృప్తినిచ్చింది పలానా అంశం అనేది ఏదైనా ప్రత్యేకంగా చెప్పగలుగుతారా? ఇప్పుడు ఉదాహరణకి 370 ఎకరాలకు సంబంధించినటువంటి కామినేని చెరువు ప్రభుత్వం అంతకుముందు సీజేఎఫ్ఎస్ ఇచ్చింది. సీజేఎఫ్ఎస్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశారు, పాపాలను తీసేశారు, ప్రభుత్వ భూములు కింద మార్చేశారు, వాటర్ బాడీస్ అన్నారు. ఆ అంశాన్ని సీసీఎల్ఏ దాకా తీసుకెళ్ళి వాళ్ళకి గడప గడప ప్రభుత్వ కార్యక్రమంలో హామీ ఇచ్చి ఆ కార్యక్రమం ముగిసే లోపలనే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ధృవీకరణ పత్రాలు, స్థల ధృవీకరణ పత్రాలు ఇచ్చాం. నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ ఏదైతే గతంలో చెప్పామో, నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ అని గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలోనే పూర్తి చేశాం. ఫిషింగ్ జెట్టీకి మినీ ఫిషింగ్ హార్బర్ ఏదైతే మత్స్యకారులు అడుగుతున్నారో దానికి శంకుస్థాపన చేశాం. వీటన్నిటి కార్యక్రమాలకి ప్రేరణ గడప గడపకు మన ప్రభుత్వం. గ్రామాల్లో వెళ్ళినప్పుడు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. గ్రామాల్లో వెళ్ళినప్పుడు ప్రజలు అడిగినటువంటి పనులు, ఇదే విధంగా నిన్న ఒక పిల్లవాడు వెళితే నాకు స్థితి లేదు, చిన్న వయసు, యాక్సిడెంట్ అయింది కాబట్టి నేను కోలుకోలేకున్నా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నాకు వైద్యం అందలేదు, నా శక్తికి మించి వైద్యం చేయించుకున్న వైద్యం వికటించింది, మరలా ఇప్పుడు వైద్యం చేయించుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, నేను చేయించుకునేటువంటి పరిస్థితిలో లేనన్నాడు. అదే అంశాన్ని నా పిల్లవాడిని తీసుకెళ్ళి మొన్న కావలి పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం. ఖర్చుల కోసం తక్షణం 1 లక్ష రూపాయలు ఇచ్చి 28,50,000 రూపాయలు ఆ పిల్లవాడికి మంజూరు చేసి ఈరోజు ఆ పిల్లవాడు హైదరాబాద్ వెళ్ళి సర్జరీకి వెళ్ళాడు. ఖర్చులకి డబ్బులు ఇచ్చాడు, వైద్యానికి డబ్బు. అటువంటి కోకోలలు, అటువంటి కథనాలు కాబట్టి అనేక రకాలైనటువంటివి, అనేక రకాలైనటువంటి సమస్యలు, అనేక రకాలైనటువంటి వాటికి పరిష్కారం గడప గడప ప్రభుత్వ కార్యక్రమంలో చూపించగలిగాం. ఇవన్నీ సంతృప్తిని కలిగించేటువంటి విషయాలు. ఇప్పుడు మీరు గడప గడపకు ప్రతి గడప దొక్కారు, ఎన్నో సమస్యలు వచ్చాయి, వీటిలో ప్రధాన సమస్యలు అంటే ఏమైనా గుర్తించారా? సాధారణంగా ఉన్నటువంటిది నేను సిమెంట్ రోడ్లు అనేటువంటిది గతంలోనే చెప్పా, మట్టి రోడ్ అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్లు వేసేస్తానని. సిమెంట్ రోడ్లు వేసినప్పుడు ఎక్కడన్నా కుటుంబ సమస్యలు అంటే మా ఉమ్మడి ఆస్తి, మాకు రోడ్డు వద్దు అనేటువంటి వాళ్ళు, మా వీధికి రోడ్డు అవసరం లేదు, మాకు ఉమ్మడి ఆస్తి, ఇది ప్రైవేట్ ఆస్తి, ప్రభుత్వ ఆస్తి కాదు, మీరు రోడ్డు వేస్తే ఇది ప్రభుత్వ పరమైపోతుంది అనేటువంటి చిన్న చిన్న ఏదన్నా ఉన్నా సరే వాటిని నచ్చ చెప్పి చేయించాం. కాబట్టి సిమెంట్ రోడ్డు సమస్య, సాధారణంగా సైడ్ డ్రైన్ల సమస్య ప్రధానంగా లేదు. గ్రామాల్లో గుర్తించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య రెవెన్యూ సమస్యలు. దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. జిల్లా కలెక్టర్ గారు చాలా ప్రోయాక్టివ్గా పనిచేస్తున్నాడు ఆ అంశం మీద.
అందుకని వాటన్నిటి కూడా ఇప్పుడు అసైన్మెంట్ రివ్యూ కమిటీ పెడుతున్నాం సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని రెవెన్యూ సమస్యలను నమోదు చేశాం గుర్తించిన ప్రతి సమస్య పరిష్కరిస్తాం ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి అర్జీలు గాని వినతి పత్రాలు గాని స్వీకరించి వాటిని కూడా పరిష్కరించేటువంటి దిశగా అడుగులు వేస్తాం ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువయ్యారని అనుకోవచ్చా ప్రజలకు నేను చేరు రెండు రకాలైనటువంటి అవకాశాలు వచ్చాయి నాయకుడు అనేటువంటి వాడు ప్రజలకు చేరువ కావడం తక్క ప్రజాప్రతినిధి అనేటువంటి వాడు ప్రజలకు చేరువ కావడమే కాకుండా ప్రజలు కూడా ప్రజాప్రతినిధికి చేరువైనటువంటి సందర్భం అంటే ఎక్కడో వస్తారు ఎవరో వస్తారు ఉదాహరణకి మొన్న చెర్లపల్లి గ్రామంలో పర్యటించాం అక్కడ ఉన్నటువంటి ఎస్టీలు ఒక మాట చెప్పారు మాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది 30 సంవత్సరాల నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటున్నాం మా 30 సంవత్సరాల సమయంలో ఒక మంత్రి మా దగ్గరికి వచ్చి మీకు వచ్చే మీ సమస్యలు ఏంటని అడిగినటువంటి నాదుడు లేడు మొట్టమొదటగా అటువంటి మంత్రిని అటువంటి పరిపాలన చూస్తున్నాం జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పి ఒక ఎస్టీ యానాదులు చెప్పినటువంటి విషయం గిరిజన కుటుంబాలు చెప్పినటువంటి విషయం దాన్ని బట్టే ఈ కార్యక్రమం ఎంత ప్రజలకు ప్రజాప్రతినిధులను చేరువ చేసింది ప్రజాప్రతినిధులకు ప్రజలకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పరిచింది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు పార్టీలకు అతీతంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నామని ఒక ప్రచారం అయితే చేశారు మీరు కూడా ఈ పార్టీలు కాదు ఇది ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి చేశారు అంటే ఇతర పార్టీలు మీకు ఎలా సహకరించాయి అంటే ఉదాహరణకి కరుడు గట్టినటువంటి తెలుగుదేశం నాయకుడు ఉంటాడు ఆ కుటుంబ సభ్యులను కూడా పలకరించాం ఆ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు ఆ కుటుంబ సభ్యానికి అర్హత కలిగితే ఏమైనా అందుతున్నాయంటే అందుతున్నాయని చెప్పారు ఎక్కడా కూడా మాకు అందడం లేదనేటువంటి మాట వాళ్ళు మాట్లాడడం లేదు కాబట్టి ఇది పారదర్శకంగా జరిగింది పరిపాలన అని చెప్పడానికి నేను జరిపినటువంటి పర్యటన ఒక ఉదాహరణ కొన్ని సందర్భాలలో అర్హత లేకుండా ఎందుకంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరిని చూడలేదు ఒక ఆయనకి పాపం 70 ఏళ్ళు వయసు ఉండొచ్చు కానీ ఆయన ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు నమోదు అయి ఉండొచ్చు లేదా రేషన్ కార్డులో 50 సంవత్సరాలు నమోదు అయి ఉండొచ్చు ప్రభుత్వం ఒక స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ పెట్టుకుంటుంది ఎస్ఓపీస్ పెట్టుకుంటుంది కారణం ఏంటంటే మనం ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అని ప్రతి ఒక్కరిని చూడలేదు కాబట్టి మనం ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు నాకు ఎంత వయసు ఉందో చెప్పయ్యా నాకు పెన్షన్ రావడం లేదు అంటాడు కానీ మనం చూడగలిగాం కానీ ప్రభుత్వం చూడలేదు అందుకని చెప్పి ప్రభుత్వ ఎస్ఓపీస్ ప్రకారం ఏదైతే మనం వాళ్ళకి ఇవ్వగలిగామో అన్నీ ఇచ్చాం ఇవ్వలేకపోతే నచ్చజెప్పాం దానివల్ల వాళ్ళు కన్విన్స్ అయ్యారు మెయిన్గా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం తీసుకున్నామంటే ఎన్నో సమస్యలు కూడా మనం మాట్లాడుకున్నాం వాటిని పరిష్కరించేందుకు ఏదైనా ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారా అనేది అన్నిటిని నోటీస్ చేసినటువంటి ప్రతిదీ ఏదైతే గుర్తించామో మన సమస్య వాటిని అక్కడికక్కడే నమోదు చేశాం నమోదు చేసి ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి ట్యాబులేషన్ వేశాం వేసిన తర్వాత ఏ అధికారికి సంబంధించినటువంటి పనులు పురమాయించాలనో అధికారులకు చెప్పాం యాక్షన్ టేకన్ రిపోర్ట్ తీసుకొని ఏదో మొక్కుబడిగా పోయామో చూసామని కాకుండా ఇదిగో సమస్య పరిష్కరించాం లేదు ఈ సమస్య మా స్థాయిలో లేదు ఇది జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉంది జిల్లా స్థాయిలో కాదు గవర్నమెంట్ స్థాయిలో ఉంది ప్రభుత్వ పరిధిలో ఉంది అవి గుర్తించాం గుర్తించి ఎక్కడికక్కడ ఇక్కడ కానీ మా సచివాలయంలో కానీ అదేవిధంగా ప్రభుత్వ స్థాయిలో కానీ అన్నింటిలో వాటిని పర్సూ చేయడం మోటివేట్ చేయడం జరుగుతుంది వెంటనే కలెక్టర్ గారికి మనం దానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వగానే కలెక్టర్ గారు అప్రూవల్ ఇచ్చేయడం ఎవరు కూడా మాకు ఈ సమస్య పెండింగ్ ఉంది అనేటువంటి మాట వినిపించకుండా చర్యలు తీసుకుంటున్నాం సార్ ఇప్పుడు గడప గడపకు మన కార్యక్రమం ముగిసిపోయింది నెక్స్ట్ ప్లాన్ ఏంటి మీది నెక్స్ట్ నేను అనుకున్నటువంటి ప్లాన్ ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి పార్టీ ప్రభుత్వం కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించవచ్చు ప్రధానంగా పార్టీ రూపొందించవచ్చు బట్ ఇప్పుడు దానికి అనుకున్నటువంటిది అయిపోయిన వెంటనే మొదటి నుంచి ఏదైతే మనం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం సంవత్సరం క్రితం తిరిగామో ఆ గ్రామాల్లో మనం చేసినటువంటి మనం ఇచ్చినటువంటి హామీలు చేసినటువంటి పనులు పెండింగ్లో ఉన్నటువంటి పనులు ప్రధానంగా చేసేటువంటి ఆలోచన ఆ గ్రామాలన్నీ మరలా తిరగాలనేటువంటి ఆలోచన గ్రామాలకు సంబంధించి ఏదైతే మనం ఇంతవరకు సమస్యలు గుర్తించామో మొదటి నుంచి సంవత్సర కాలంగా ఈరోజుతో దాదాపుగా పూర్తవుతుంది రేపటితో చిన్న ఆ కార్యక్రమం కూడా పూర్తి అందరికీ ధన్యవాదాలు తెలియజేసేదానికి ఒక చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం అది అయిపోయిన వెంటనే ఆ తర్వాత కార్యక్రమం మొదటి నుంచి సంవత్సర కాలం నుంచి మనం పర్యటించాం ప్రజలకు ఇచ్చినటువంటి రివ్యూ లాగా అధికారులతో సమీక్షించడం గ్రామాలకు వెళ్ళడం గ్రామ సచివాలయాల దగ్గర కూర్చోవడం ప్రజలతో మాట్లాడడం ప్రజాప్రతినిధులతో మాట్లాడడం అయినటువంటి పనులు ఒకసారి అవసరమైతే పరిశీలించడం మనం ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కూడా గడప గడపకు మన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి దాని ఫలితాలు గ్రామాలకు ఏ విధంగా చేరాయి చేరువయ్యాయి అనేటువంటి దాని మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టి మరలా పర్యటించడం మొదలు పెడతాం అంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే మీరే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని పూర్తి చేశారు అనుకోవచ్చా అంటే జిల్లా వరకు సర్వేపల్లి నియోజకవర్గం పూర్తయింది అందరికన్నా ముందుగా
రాష్ట్ర స్థాయిలో ఇంకెవరన్నా పూర్తి చేశారో నాకు పూర్తి సమాచారం లేదు. జిల్లా వరకు క్లారిటీ ఉంది. జిల్లా వరకు క్లారిటీ ఉంది. ఇప్పుడు రేపు ముగింపు సభ అంటున్నారు కదా దాని ప్రాధాన్యత ఏంటి? ప్రాధాన్యత ప్రధానంగా ఏంటంటే అతిథులు ప్రధానమైనటువంటి అతిథులు విశిష్ట అతిథులు అందరూ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు దానిలో పెద్దగా జిల్లా నాయకులు జిల్లా స్టేట్ నాయకులు వస్తారా అంటే అందరికి ఒక సమస్య వచ్చింది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారి గాని పార్లమెంట్ సభ్యులు గాని ఆహ్వానించాం. వాళ్ళందరికీ రేపటి రోజే పార్లమెంట్కి సంబంధించినటువంటి ప్రారంభం ఉంది అందుకని రాలేకపోతున్నారు. కాకపోతే ప్రధానంగా దీంట్లో ఎందుకు భావించాము అంటే విశిష్ట అతిథులు అతిథులు అనేటువంటి వాళ్ళు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలే కాబట్టి వాళ్ళనే వాళ్ళందరికీ ఒక్కసారి అన్ని గ్రామాలను నన్ను తిప్పించారు చేయబట్టి నడిపించారు అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు ఓర్చారు. పాపం నాతో పాటు ఆరోగ్యం బాగలేకున్నా ఆరోగ్యం సహకరించుకున్నా ఎండల్ని సైతం లేక చేయకుండా తిరగడం అనేక రకాలైనటువంటి అన్ని అవసరాలు సమకూర్చడం కష్టపడడం ఇవన్నీ చేసినటువంటి వాళ్ళకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి అందరం ఒక దగ్గర సమావేశపరిచి ఇదిగో ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కారకులు మీరు మీ వల్ల ఈ కార్యక్రమం విజయవంతమైంది కాబట్టి నా కనీస బాధ్యత మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయడం ఆ ధన్యవాదాలు తెలియజేయడం అనేటువంటిది ఒక పాత్రికేయుల సమావేశమే కాకుండా ప్రత్యక్షంగా కొంతమంది ప్రజలను కలుసుకొని వాళ్ళందరి మధ్య ఆనందాన్ని ప్రజల సమక్షంలో ఆనందాన్ని పంచుకొని ఇదిగో మీ అందరి వల్ల ఈ కార్యక్రమం ఇది సంపూర్ణమైంది అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలి వాళ్ళకి ధన్యవాదాలు ప్రత్యక్షంగా తెలియజేయాలనేటువంటి ఆలోచనతో రేపటి రోజు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఓకే సార్, మీ ఆశలు ఆకాంక్షలు అన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. నమస్కారం.